గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు దేశవ్యాప్తంగా 14 మంది న్యాయమూర్తుల బదిలీ, వారిలో 4 ప్రధాన న్యాయమూర్తులు, 6 సీజేలుగా పదోన్నతి అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఇమా కోహ్లీ అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కమిటీ. రైతుల ఉద్యమంపై సర్వోన్నత న్యాయస్థానం వెల్లడి, ప్రతినిధుల పేర్లను సూచించాలి సొలిసిటర్ జనరల్కు ఆదేశం. ఇక పలు దఫాల చర్చల్లో ప్రభుత్వ వైఫల్యంపై అసంతృప్తి. ఇక సమస్య దేశవ్యాప్తం కానుందని వ్యాఖ్య. ఇక ఢిల్లీ రహదారుల దిగ్బంధం, పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక రైతుల కష్టాలు చూడలేక సిక్కిం మత బోధకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక సింగు సరిహద్దు వంటి తుపాకీతో కాల్చుకొని బలవత్ మరణానికి పాల్పడ్డాడు. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ మెయిన్స్, వచ్చే నెల 16 వరకు దరఖాస్తులకు గడువు అంటూ వార్తను ప్రచురించింది. ఇక తెలంగాణ హైకోర్టు సీజేగా ఇమా కోహ్లీ ఖరారు. ఇక ఏపీ హైకోర్టుకు జస్టిస్ ఏకే గోస్వామి, ఇక 4 ప్రధాన న్యాయమూర్తులకు బదిలీ. చీఫ్ జస్టిస్గా 5 పదోన్నతే, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ వార్తలు ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, రేషన్ పోర్టబిలిటీలో తెలంగాణ బేష్, వన్ నేషన్ వన్ కార్డ్ అమలుపై కేంద్రం ప్రశంస. రాష్ట్రానికి అదనంగా 2,508 కోట్ల కేటాయింపు. ఇక దేశంలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్, జనవరి 1 నుంచి ఇక దేశవ్యాప్తంగా 2018 నుంచే అమలు చేస్తున్న తెలంగాణ అంటూ ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక భగీరథ బ్రహ్మాండం, 98.7% కుటుంబాలకు శుద్ధ జలాలు అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక దేశంలో 2వ స్థానంలో తెలంగాణ, మిషన్ భగీరథ కల సాకారం, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి అంటూ ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, దారుణ యాప్లు, ప్రాణం తీసిన లోన్ యాప్, సిద్దిపేటలో ఏఈఓ ఆత్మహత్య, ఆత్మహత్యకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక బస్తీ దవాఖానాలు, వెల్నెస్ కేంద్రాలకు వెళ్లే దారికి ఉచితంగా ఇమేజ్ టెస్టులు అంటూ ప్రచురించింది. ఇక ఉద్యమ ఉప్పెన, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ భారీ ర్యాలీ, ర్యాలీకి సంబంధించిన వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ఇచ్చిన హామీ నిలబెట్టుకోరా, ఆధార్ వివరాలు ఎందుకు అడుగుతున్నారు, దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వండి, ధరణి రిజిస్ట్రేషన్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం, విచారణ నేటికి వాయిదా అంటూ ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, హైదరాబాద్కు ఫియట్ క్లియర్. ఇక ఫియట్ క్లియర్కి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, జేఈఈ 2021 4 విడతల్లో, ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో తొలి పరీక్ష అంటూ జేఈఈ మెయిన్స్కి సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇవి ఇవాళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.